హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి సిలబస్లో భాగంగా ఇది ఎస్జిటిసి కూడా యూజ్ అవుతుంది. దీంట్లో భాగంగా మొదటి యూనిట్ అయినటువంటి ప్రమాణాలు కొలతలు అనేటటువంటి పాఠ్యాంశంలో సెవెంత్ క్లాస్లో అంతకుముందు వీడియోలో సిక్స్త్ క్లాస్లో ఆ ప్రమాణాలు కొలతలు అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించి సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి ఒక చాప్టర్ ఎలా కొలవాలో నేర్చుకుందామనేటటువంటి చాప్టర్ గురించి రెండు వీడియోస్ చేయడం జరిగింది. దాని తర్వాత అదే చాప్టర్లో కొలతలు ప్రమాణాలు అనేటటువంటి యూనిట్లో ఆ చాప్టర్లో సెవెంత్ క్లాస్లో ఏమేమి ప్రమాణాలు ఏమేమి కొలతలు ఉన్నాయి గమనించినట్లయితే ఈరోజు క్లాస్లో చెప్పుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది, మీరు ముందుగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఆల్సో ఎస్జిటీస్కి ఉపయోగపడేటువంటి సైన్స్లో ప్రమాణాలు కొలతలు అనేటటువంటి పాఠ్యాంశంలో సెవెంత్ క్లాస్లో మనకు ఈ కొలతలు ఏమేం కొలతలు ఉన్నాయి, ఆ కొలతలకి ప్రమాణాలు ఏంటి, సెవెంత్ క్లాస్ మొత్తం మీద ఉన్నటువంటి కొలతలు ప్రమాణాల గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం. ఈరోజు సెవెంత్ క్లాస్లో మనకి ప్రమాణాలు కాలములు అనేటటువంటి విషయం వస్తుంది. కాలాన్ని కొలవడానికి ప్రమాణాలు సెకండ్లలో చెప్తారు, సెకండ్లు గంటలు ఈ విధంగా చెప్తూ ఉంటాం. మనందరికీ తెలిసిన విషయమే 60 సెకండ్లు 1 నిమిషమని, 60 నిమిషాలు 1 గంటని, 24 గంటలు 1 రోజని, 365 రోజులు 1 సంవత్సరమని తెలుసు. 10 సంవత్సరాలను 1 దశాబ్దము అంటారు, 10 దశాబ్దాలని 1 శతాబ్దము అంటారు, అంటే 100 సంవత్సరాలు. 10 శతాబ్దాలను 1 సహస్రాబ్దము అంటారు, అంటే 1000 సంవత్సరాలు అన్నమాట. దానినే మిలీనియం అని కూడా అంటారు. ఇలా కాలాన్ని రకరకాల ప్రమాణాలలో కొలుస్తూ ఉంటారు. కాలాన్ని కొలవడానికి ఉపయోగించేటటువంటి పరికరాలు ఉంటాయి, కొన్ని గడియారాలు, వాల్ క్లాక్స్ కానీ, గోడకు పెట్టే గడియారాలు కానీ, చేతికి పెట్టేటటువంటి ఇలా చేతి గడియారాలు కానీ, స్టాప్ క్లాక్ మన రసాయన శాఖలో ఉపయోగించేటటువంటి స్టాప్ క్లాక్లు కానీ, ఇవన్నీ కూడా కాలాన్ని కొలవడానికి ఉపయోగించేటటువంటి పరికరాలుగా మనం చెప్తాం. దీని తర్వాత ఉష్ణం అనేటటువంటి పాఠ్యాంశం ఉంది సెవెంత్ క్లాస్లో. ఆ సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి ఉష్ణం పాఠ్యాంశంలో ఉష్ణోగ్రత అనేటటువంటి విషయాన్ని, ఉష్ణోగ్రత ఎంత ఉంది, ఒక వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉందా, దాని యొక్క ఉష్ణోగ్రత అని చెప్తాం. ఈ ఉష్ణోగ్రతని డిగ్రీ సెంటీగ్రేడ్లలో డిగ్రీ సెల్సియస్లో కొలుస్తారు, మరియు ఇంకొక ప్రమాణము డిగ్రీ ఫారెన్ హీట్లలో కూడా కొలుస్తూ ఉంటారు. ఈ ఉష్ణోగ్రతని ఒక పదార్థము లేదా శరీరం యొక్క ఉష్ణోగ్రతని కొలవడానికి ఉపయోగించేటటువంటి పరికరాన్ని ఉష్ణమాపని లేదా థర్మామీటర్ అని చెప్తారు. అదేవిధంగా మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీ సెల్సియస్ లేదా 98.4 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది మానవుని యొక్క శరీర సాధారణ ఉష్ణోగ్రత. దీన్ని క్లినికల్ థర్మామీటర్లతో, ఉష్ణమాపనలతో కొలుస్తారు. దీని తర్వాత వేగము అనేటటువంటి ఒక అంశం ఉంది చలనం అనే పాఠ్యాంశంలో. వేగము అనేటటువంటి అంశం ఉంది. వేగాన్ని గంటకు 8 కిలోమీటర్లు ప్రయాణించింది లేదా సెకనుకు 8 మీటర్లు ప్రయాణించింది, దాన్ని బట్టి వేగాన్ని చెప్తాము. గంటకు 8 కిలోమీటర్లు లేదా సెకనుకు 8 మీటర్లు, దాన్నే ఆ వస్తువు యొక్క వేగము అంటారు. ఒక వస్తువు గంటకు 8 కిలోమీటర్లు ప్రయాణం చేసింది లేదా సెకనుకు 8 మీటర్లు ప్రయాణం చేసింది అనే దాన్నే ఆ వస్తువు యొక్క వేగము అంటారు. 8 మీటర్లు కదిలింది అనే దాన్నే ఆ వస్తువు యొక్క వేగము అంటారు. దీన్ని కిలోమీటర్ పర్ గంటలో కానీ లేదా మీటర్ పర్ సెకండ్లో కానీ కొలుస్తారు. దీనికి ఇది ఎస్ఐ ప్రమాణాలు, వేగానికి ఎస్ఐ ప్రమాణాలు కిలోమీటర్ పర్ గంట లేదా మీటర్ పర్ సెకండ్గా మనం చెప్తాము. అదేవిధంగా వాహనాల యొక్క వేగాన్ని కనుక్కోవడానికి స్పీడోమీటర్ అనేటటువంటి పరికరాన్ని ఉపయోగిస్తారు. మనం బళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం, వెహికల్స్లో కూడా, మోటార్ బైక్స్లో, స్కూటర్స్లో, వీటన్నిటిలో కూడా, వెహికల్స్లో 4 చక్రాల బస్సుల్లో కానీ కారులో కానీ వీటిలో సరే ముందు స్పీడోమీటర్ ఉంటుంది. ఆ స్పీడోమీటర్ ఎంత వేగంతో వెళుతున్నాము, 40 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నామా, 30 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నామా, 60 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నామా చూపిస్తుంది. అదేంటంటే 30 కిలోమీటర్ పర్ గంట వేగంతో, 40 కిలోమీటర్ పర్ గంట వేగంతో ఆ వేగాన్ని చూపించేటటువంటి ఆ పరికరమే స్పీడోమీటర్ అని చెప్తారు. అదేవిధంగా కిలోమీటర్లని మీటర్ పర్ సెకండ్లలోకి, కిలోమీటర్ పర్ గంటని మీటర్ పర్ సెకండ్లలోకి మార్చాలి అంటే ఒక
వస్తువు యొక్క వేగాన్ని కిలోమీటర్ పర్ గంటలో ఇచ్చారు. ఆ కిలోమీటర్ పర్ గంటలో ఇచ్చినటువంటి వేగాన్ని మీటర్ పర్ సెకండ్లలోకి మార్చడానికి మనము ఏం చేయాలి అంటే 5/18 చేత భాగారించాలి. ఉదాహరణకి 36 కిలోమీటర్ పర్ గంట, ఒక కారు యొక్క లేదా ఒక స్కూటర్ యొక్క వేగము 36 కిలోమీటర్ పర్ గంట అయితే దీనిని మీటర్ పర్ సెకండ్లలోకి మార్చండి అన్నారు. అప్పుడు ఏం చేస్తారు, 36 × 5/15 చేత భాగించాలి. 5/18 చేత భాగిస్తే 18 × 1 = 18 36గా అంటే 2 × 5లో అవుతున్నప్పుడు 2 × 5 = 10 meters per second అనేది వస్తుంది. ఈ విధంగా కిలోమీటర్స్ పర్ సెకండ్లో ఉన్నదాన్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే 5/18 చేత హెచ్చవేయాలి. నెక్స్ట్, మరి అదే మీటర్స్ పర్ సెకండ్లో రోజు కిలోమీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 18/5 పెట్టి హెచ్చవేయాలి, రివర్స్ అనమాట. కిలోమీటర్లని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటేమో 5/18 హెచ్చవేయాలి. అదే మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ సెకండ్ గంటల్లోకి మార్చాలి అంటే 18/5 పెట్టి హెచ్చవేయాల్సి వస్తుంది. ఒక కిలోమీటర్ మీకు తెలిసిందే, 1 కిలోమీటర్ = 1000 మీటర్లని, అదేవిధంగా 1 గంట = 3600 సెకండ్లు అని మనకు తెలుసు. 1 గంటకి 3600, గంటకి 8 నిమిషాలు 60 నిమిషాలు, 60కి 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 60 × 60 = 36, 3600 సెకండ్లు అవుతుంది. కాబట్టి ఇక్కడ కిలోమీటర్ పర్ గంట అన్నాము అంటే 1 కిలోమీటర్ = 1000 మీటర్లు / గంట = 3600 సెకండ్లు. అంటే మీటర్ పర్ సెకండ్లోకి మార్చాం కదా, కిలోమీటర్ పర్ గంటని మీటర్ పర్ సెకండ్లోకి ఈ విధంగా మారిస్తే 1000/3600 వేసినట్లయితే 0000 క్యాన్సిల్ అయ్యింది, 5/18 వస్తుంది. ఈ విధంగా కిలోమీటర్ పర్ గంటని మీటర్ పర్ సెకండ్లోకి ఎంత పెట్టి హెచ్చవేయాలి అనేది దీని ద్వారా వచ్చింది. 5/18 పెట్టి ఎందుకు హెచ్చవేయాలి అండి అంటే ఇదనమాట, 1 కిలోమీటర్ పర్ గంట అంటే 1 కిలోమీటర్ = 1000 మీటర్లు / గంట = 3600 సెకండ్లు ఇలా వేసినట్లయితే మీటర్స్ పర్ కొట్టేసినట్లయితే చివరి రోజు వచ్చేది 5/18 కాబట్టి పైదేమో మీటర్లు కిందదేమో సెకండ్లు కాబట్టి 5/18 మీటర్ పర్ సెకండ్గా మారుతుంది. 1 కిలోమీటర్ పర్ గంట = 5/18 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అదే రివర్స్లో కూడా 1 మీటర్ పర్ సెకండ్ = 18/5 కిలోమీటర్ పర్ గంట అవుతుంది. దాని తర్వాత మనకి ఈ వేగము తర్వాత పాఠ్యాంశాలలో అంటే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఈ 3 పాఠ్యాంశాలలో ఎలాంటి కొలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయి, వాటి గురించి సవివరంగా మరలా మనం ఇంకొక వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియోలో మనము కొలతలు ప్రమాణాలు అనేటటువంటి పాఠ్యాంశంలో కొలతలు ప్రమాణాలు డిఎస్సి సిలబస్లో మొదటి పాఠ్యాంశమైనటువంటి మొదటి చాప్టర్ అయినటువంటి 24 చాప్టర్స్ ఉన్నాయి అని చెప్పాము. ఆ చాప్టర్స్ సంబంధించి వివరాలు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడొచ్చు మీరు. ఆ 24 చాప్టర్స్లో మొదటి చాప్టర్ అయినటువంటి కొలతలు ప్రమాణాలు అనేటటువంటి పాఠ్యాంశంలో 7వ తరగతిలో ఈ కొలతలు పాఠ్య ప్రమాణాలకు సంబంధించినటువంటి పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ఈరోజు మన క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకున్నట్లయితే, అర్థమైందనుకున్నట్లయితే, ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, మీలా ప్రిపేర్ అవుతున్నటువంటి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ ద్వారా మన ఛానల్లో పెట్టేటటువంటి ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా పెట్టిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో ఈ ఛానల్లో వీడియో పెట్టారనేటటువంటి విషయం మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ విలువైనటువంటి సందేహాలను, సలహాలను కామెంట్ బాక్స్లో రాసినట్లయితే మీ సందేహాలను తీర్చడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.